హాయ్ ఫ్రెండ్స్ మై ఇస్ జైటి రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇరవై ఆరో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ సిక్స్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ స్పెషల్ సండే రోజు ఈ ఆదివారం ఫొటోస్తో సహా గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూద్దాం వీడియోలోకి ఎలా పోయి ఉందో మన టీ మెంబర్స్ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బ్లాక్ అని టెస్ట్ చేసుకోండి ఇక ఎప్పట్లాగే కోడిని వదిలే దిక్కును చూసుకున్నట్లయితే ఈరోజు ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కోడిని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర దిక్కు నుంచి వదలాలి ఉత్తర దిక్కు నుంచి వదలడం అంటే ఎలా అంటే కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చేకూరికి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడిని ఉత్తర దిక్కు నుంచి వదలడానికి ట్రై చేయండి ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ దాని తర్వాత నక్షత్రాలు ఈరోజు రెండు నక్షత్రాలు జరుగుతాయి ఒకటి మూలా నక్షత్రం తర్వాత వచ్చేసి పూర్వషాడ ఈ మూలా నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకే జరుగుతుందనమాట ఈ నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమలి అనేది నల్ల పొడల కోడి మీద నల్ల సవల మీద ఎరుస్తుంది కాక అనేది కోడి డాగ మీద ఎరుస్తుంది గౌడ్ నెమలి అనేది నల్ల కాకి మీద పచ్చ కాకి మీద కాకి మీద నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది పచ్చకాక అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది నల్ల సవల అనేది కోడి మీద గెలుస్తుంది అనమాట ఇక దాని తర్వాత పూర్వాషాఢ నక్షత్రం స్టార్ట్ అవుతుంది అనమాట అంటే పది గంటల ముప్పై ఆరు నిమిషాల తర్వాత ఈ రోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఈ పూర్వ పూర్వాషాఢ నక్షత్రం జరుగుతుంది ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపో చూసుకుంటే పచ్చకాక అనేది నల్ల కాకి మీద తొమ్మిదివన్న కాకి మీద నెమలి మీద ఈ మూడింటి మీద పచ్చకాక అనేది గెలుస్తుంది అనమాట ఇక దాని తర్వాత శుద్ధ డేగా శుద్ధ డ్యాగ్ అనేది నెమలు ఉంటాయి కదా శుద్ధ నెమల్లో శుద్ధ నెమల మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది పూర్వాషళ నక్షత్రం ఈ నక్షత్రం వచ్చేసి ఉదయాన్నే పది గంటల ముప్పై నిమిషాల తర్వాత స్టార్ట్ అయ్యి ఇక ఈ రోజు మొత్తము ప్లస్ నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది చిత్రం ప్రకారం ఆడుకునే వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ దాని తర్వాత ఇక జాములు స్టార్ట్ అవుతాయి జాములు స్టార్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ గెలిచే రంగుల యొక్క పేర్లు చెప్తాను తర్వాత గెలిచే రంగుల యొక్క ఫోటోలు వస్తాయి తర్వాత ఓడిపోయే రంగుల యొక్క పేర్లు చెప్తాను వాడు పేరు రంగుల ఫోటోలు వస్తాయి ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ వీడియోలో మొత్తం ఓకే ఓకే ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఈరోజు ఉదయం టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఈ టైమింగ్స్లో మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ అంటే ముసుకు పెట్టుకునేప్పటికీ కుసి నలుపు పచ్చకాకి పచ్చ కాకి డేగలకు గట్టికాయకి డేగలకు కుసి నలుపు ఉండాలా ఎక్కడ కోడిచూపు ఉండకూడదు అలాంటి కాకి అనేవి మెయిన్ రంగులు అనమాట ముసుకు పెట్టుకునే రంగులు ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎరుపుకు మించిన కాకి గట్టి కాకులు కాకి డాగలు పచ్చకాకులు పచ్చకాకి డాగలు పసిమి గల కాకులు బాగా చూపు గల సేతువాలు శుద్ధ డాగలు కోడిచూపు ఉండకూడదు అలాగే నల్లబొట్ల సేతువాలు కాకిపింగళాలు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు ఈ టైమ్స్ని మాక్సిమం గెలుస్తాయి అలాగే ఇక మనం ఈ గెలిసే రంగుల యొక్క ఫోటోలు చూసినట్లయితే ఫోటోలు విషయానికి వస్తే మీకు వీడియోల స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులైతే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిసే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఈ టైమ్స్లో దెబ్బలాట ఆడుకుంటున్నాము అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులనే పెట్టుకోవాలా ఈ రంగులు కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలిసే అవకాశం ఉంటుంది చూడండి కాకి డాగలు పచ్చకాయకి ఆగలు గట్టి కుసి కుసి అనేది గట్టిగా ఉండాలి ఎక్కడ కోడి చూపు అనేది అసలు ఉండకూడదు ఓకే ఫ్రెండ్స్ ఇక వాటి తర్వాత ఓడిపోయే రంగులు చూద్దాం ఈ టైమింగ్స్లో ఓడిపోయే రంగు షాప్కి నెమలి మైలాలు కోడి మైలాలు తెల్ల మైలాలు తెల్ల నెమళ్ళు ఎర్ర మైలాలు తెల్ల కక్కెరలు కోడి డేగలు కోడి రసంగులు కోడి పింగలాలు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది అలాగే ఇక మనం ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వద్దాం ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే మనకు కనిపిస్తున్నాయో ఈ టైమింగ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుకెట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ఈ రంగులన్నీ కూడా పెట్టకోకుండా ఉంటే చాలా చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్యకాలంలో అక్కడ మ్యాక్సిం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కుసి ఎరుపు కుసి ఎరుపు గల నెమల పింగాలు నెమల పింగళాలకి కుసి అనేది ఎరుపు ఉండాలి అలాంటి నెమల పింగళాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమ్ అన్ని రంగుల మీద గెలుస్తుంది మళ్ళీ ఎక్కడ కోడి చూపడకూడదు తెలుపు కానీ కుస్తి తెలుపు కానీ రెక్కల్లో కానీ తోకలో కానీ ఎక్కడ తెలిపేకలు అనేవి ఉండకూడదు అలాంటి నెమల పింగళాలనే మనం అక్కడ ముసుగు పెట్టుకోవాలా ఇక వాటి తర్వాత చూపులకు గెలిచారు రంగులు చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కోడి చూపు లేని నెమల పింగళాలు ఎర్ర పొలాలు శుద్ధ డాగలు శుద్ధ డాగులకు కోడి చూపు అనేది ఎక్కడా ఉండకూడదు పిచ్చకమైన గౌడ నెమల్లో శుద్ధ నెమల్లో ఎర్ర నెమల్లో ఎర్ర నెమల పింగలాలు ఎర్ర అబ్బరాసులు డేగ పింగలాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి ఇక్కడ గెలిసే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద ఏ అయితే కనిపిస్తున్నాయో మీకు ఆల్రెడీ ఆల్రెడీ ఒక్కొక్క ఫోటో కనిపిస్తుంది చూడండి మీకు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోవచ్చు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిసే రంగులు ఈ గెలిచే రంగులైతే ఎత్తుకొచ్చి పక్కన ఓడిపోయే రంగులు వస్తాయి కదా ఆ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టండి ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫొటో పేరులు చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఓడిపోయిన పేర్లు చూస్తే కోడి కాకులు నల్ల మైలాలు నల్ల కాకులు బూడిద రంగు మైలాలు కోడి మైలాలు బాగా కోడి గల ఎర్ర ఎర్ర మైలాలు బాగా కోడిచూపుకల రసంగులు గట్టి కాకులు పచ్చకాకులు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు అన్ని రకాల కోడి కాకులు కోడి మైలాలు నల్ల మైలాలు బూడిద రంగు మైలాలు మ్యాక్సిమం అన్ని రకాల కాకిచూపు కోడి చూపు ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితులు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితులు ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటేనే ఈ టైమింగ్స్లో మనకి చాలా చాలా మంచిది అనమాట ఇక మనం ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద వస్తుంది ఈ విధంగా ఉంటాయి మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులైతే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను మనం ఈ టైమింగ్స్లో ఉపయోగించొద్దు ఇలాంటి రంగులను పెట్టామంటే మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ మనకి టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటే పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం బొంగ తెలుపు ఎర్ర మైలాలు బాగా తెలుపు ఉండాలి అలాంటి ఎర్ర మైలాలు ఇలాంటి రంగు ఎర్ర మైలాలు అనేవి మెయిన్ రంగులు అనమాట అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుకు పెట్టుకోవాలి ఇక వాటి తరువాత చూపులు గెలిచినప్పటికీ మిరప మిరపప్పుడు డేగలు కోడి డేగలు కోడి రసంగులు కోడి మైలాలు ఎర్ర కక్కెరలు ఎర్ర నెమళ్ళు తెల్ల నెమళ్ళు కోడి నెమల్లో ఎర్ర డ్యాగలు ఇలాంటి అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలుస్తాయి అనమాట కానీ మనం వీటన్నిటిని కూడా ఏ రంగుల మీద పెట్టుకో అంటే పక్కన ఓడిపో రంగులు చూసే ముందు మనం ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు విషయానికి కొద్దాం ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకి వీడియోలో స్క్రీన్ మీద కనిపించుకోండి ఈ విధంగా ఉంటాయి ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో దెబ్బలాట ఆడుకోవాలి అంటే మీకు వీడియోలో కనిపించే రంగులను మాత్రమే ఉపయోగించుకోండి ఇలాంటివి మాత్రమే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక ఫ్రెండ్స్ ఇక ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వద్దాం ఓడిపోయే రంగుల యొక్క పేర్లు చూస్తే ఫస్ట్ తుమ్మిదవనే కాకులు బాగా పశ్చిమ గల కాకులు బాగా కాకి గల సేతువాలు నల్లబొట్ల సేతువాలు కాకి పింగళాలు పచ్చకాకి డాగలు నల్లకట్ట అబ్బరాసులు పాల సేతువాలు పాల సేతువాలంటే బాగా వైట్ ఉంటాయి అలాంటి సేతువాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి ఎర్ర మైలాలనే పెట్టుకోవాలి ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలు ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చేసి చూడండి మీరు ఈ టైమింగ్స్లో దెబ్బలాట ఆడుకోవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ గెలిచే రంగులను ఎత్తుకొచ్చి ఈ రంగుల మీద పెట్టుకున్నారంటే ఇప్పుడు కనిపించే రంగుల మీద కంపల్సరీ గెలుస్తారు అందులో డౌటే ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటే ముప్పై నుంచి మూడు నలభై వరకు ఒకటే ముప్పై నుంచి మూడు నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ గట్టి కాకి నెమలు కాకి నెమలు శుద్ధమైన కాకి నెమళ్ళనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోలు దెబ్బలు దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మనం ముసుగు కాకి నెమ్మల్నే పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇక వాటి తర్వాత చూపులు తొమ్మిది తొమ్మిదివన్న కాకులు గట్టి కాకులు తోకలు ఒకే కా తెలుపు గల కాకి నెమలు శుద్ధ నెమళ్ళు కోడి కాకి పశ్చిమ పశ్చిమగాల కాకులు నల్లకట్ట అబ్బరాసులు నెమలి అబ్బరాసులు అలాగే కోడి కాకులు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి ఇక మనం ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు విషయాన్ని పుట్టినట్లయితే మనకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఈ విధంగా ఉంటాయి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం డ్యామ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులనమాట కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం డ్యామ్స్లో ముసుగు లేదా జోళ్ళకి ఫస్ట్ కాకినామలను పెట్టుకోండి తర్వాత చూపులకైతే మిగతా రంగులు కనిపిస్తాయి కదా అలాంటి రంగులు ఏటినైనా ఉపయోగించుకోవచ్చు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయి రంగులు వస్తాయి చూడండి ఫస్ట్ ఈ ఓడిపోయే రంగుల యొక్క పేర్లు చెప్తాను ఓడిపోయే రంగుల యొక్క పేర్లు విషయానికి వచ్చినట్టే చింతపిక్కల డేగలు శుద్ధ డాగలు డేగ పింగళాలు ఎర్ర పొలాలు ఎర్రబొట్ల సేతువాలు కోడి పింగరాలు పసిమిగాల సేతువాలు మిరప మిరపపండు డేగలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నిటిని కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఒక ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలు ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చేసి చూడండి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులైతే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమింగ్స్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఎట్టి పరిస్థితులు ఈ రంగులన్నిటిని పెట్టొద్దు ఓకే ఓకే నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు ముప్పై వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి నాలుగు గంటల నుంచి ఆరు ముప్పై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి ఎర్ర మైలాలు కోడి ఎర్ర మైలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులనమాట బాగా కోడి చూపు ఉండాలా ఎర్ర మైలాలకు ఎదర గౌడు పేక్ కూడా ఉండాలి అలాంటి కోడి ఎర్ర మైలాలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలుస్తాయి అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి మైలాలు కోడి పింగళాలు గేరువాలు బాగా కోడి చూపు గల ఎర్ర కక్కెరలు నల్లబొట్ల సేతువాలు బాగా కోడి చూపు గల మిరప బాగా కోడి చూపు గల రసంగులు అలాగే బాగా కోడి చూపు గల డ్యాగలు కోడిచూపు ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి అలాగే పాలా బ్రాసులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం చూపులు గెలిచే అవకాశం రంగులు అనమాట ఇక అలాగే ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి వీడియోలో మనకి ఏ విధమైన రంగులైతే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో దెబ్బలాట ఆడుకోవాలి మనం పందిం పెట్టుకోవాలి అంటే మాత్రం మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపించే రంగులను మాత్రమే పెట్టుకోండి వాటిని పెట్టుకుంటేనే మాక్సిమం గెలిచే అవకాశాలు ఉంటాయి అలాగే ఇక ఓడిపోయే రంగులు చూద్దాం ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమల డేకలు నల్లకట్టు అబ్బ్రాసులు ఎర్ర అబ్రాసులు ఎర్ర నెమల్లో ఎక్కడ కోడి లేని శుద్ధ డేగలు అక్కడ కోడి కోడి చూపుదంటే గెలిచే అవకాశం ఉంటుంది మళ్ళీ అలాగే కాక పర్లాలు కాకి నెమళ్ళు పచ్చకాకి డ్యాగలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నిటిని కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఓడిపోయే రంగులను ఉపయోగించొద్దు ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి మనకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులైతే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులనేటిని ఉపయోగించవద్దు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్దాము రాత్రి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైట్ ఆరు ముప్పై నుంచి ఎనిమిది ఇరవై వరకు రాత్రిపూట ఆరు ముప్పై నుంచి ఎనిమిది ఇరవై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కాకిడాగ ఇక్కడ శుద్ధమైన కాకిడాగ అనేది మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తుంది అనమాట ఎట్టి పరిస్థితుల్లో మన ముసుకు శుద్ధమైన కాకి పెట్టుకోవాలి అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎరుపుకు మించిన కాకిడాగలు శుద్ధ డ్యాగలు గట్టి కాకులు పచ్చ డాగలు కాకి పింగళాలు నల్లబొట్ల బొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు సేతువాలు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి ఇక గెలిచే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద అన్వేషించుకోండి ఈ అన్నమాట ఇక్కడ దెబ్బలాట ఆడుకోవాలి అంటే ఈ స్క్రీన్ మీద కనిపించే కోళ్ళను మాత్రం మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకుంటే కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో విజయం అనేది సాధిస్తాం అందులో డౌట్ అనేది ఉండదు అనమాట ఇక ఈ రంగులను పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే క్లియర్గా అనేది చూస్తే ఇక్కడ ఓడిపోయి రంగులు చూస్తాం ఇక్కడ ఓడిపోయి రంగులు చెప్పి కోడి నెమలు తెల్ల నెమళ్ళు తెల్ల తెల్లకెక్కెరలు కోడి పసుపు రంగు అబ్బరాసులు కోడి మైలాలు కోడి పింగళాలు ఇలాంటి అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక ఓడిపోయిన రంగులకి ఆ ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే క్లియర్గా చూడండి మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఆల్రెడీ ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న అన్నమాట ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులు ఈ టైమింగ్స్లో ఉపయోగించొద్దు కంపల్సరీ ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పద్నాలుగు వరకు రాత్రిపూట ఎనిమిది పని నుంచి పది నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగులు గెలిచిన గౌన్ నెమలు ఇక్కడ నెమల్లు అనేవి మెయిన్ రంగులు అనమాట ఎట్టి పరిస్థితుల్లో మన టైంస్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కంపల్సరీ గౌన్ నెమలను మాత్రమే పెట్టుకోవాలా ఆ గౌడ్ నెమలను కనుక పెట్టుకున్నట్టే కంపల్సరీ గెలుస్తాం అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి పిచ్చుకమైన గౌన్ నెమ్మళ్ళు నెమల పింగళాలు శుద్ధ డేగలు నెమల డేగలు ఎర్ర పశిమిక నెమల పింగళాలు ఎర్ర నెమల పింగలాలు ఎర్ర నెమళ్ళు ఎర్రబొట్ల సేతువాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి ఇక అలాగే ఈ గెలిసే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే క్లియర్గా చెప్పాలంటే మీకు స్క్రీన్ మీద ఏ అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి వాటిని పెట్టుకున్నారంటే తిరుగుండదు కంపల్సరీ గెలుస్తాం అందులో డౌటే లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను పెట్టుకోవడానికి స్క్రీన్ మీద కనిపించే రంగులను పెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వద్దాం ఇక్కడ ఓడిపోయే రంగుల యొక్క పేర్లు చూసుకున్నట్లయితే ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్ల మైలాలు కోడి మేలాలు కోడి కాకులు కోడి రసంగులు రంగు మేలాలు గట్టి కాకులు పచ్చకాకులు కోడి డేగలు నల్లకొట్టు రసంగులు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమీ టైంస్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక ఓడిపోయే రంగులక పేర్లు చూసుకున్నట్లయితే ఫోటోలు చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్గా కనిపిస్తుంది చూడండి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులైతే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఇటు పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటే పది మధ్య కాలంలో ఇక్కడ మ్యాగ్జిమం గెలిచిన చెప్పే కోడి డాగులు లేదంటే కోడి రసంగులు కోడి డాగులు కోడి రసంగులు అనేవి ఇక్కడ మెయిన్ రంగులు అన్నమాట కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాడుకోవడానికి కోడి డేగలను కానీ లేదంటే కోడి రసంగులను కానీ పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ గెలుస్తాం ఇక వాటి తర్వాత గెలిచిన కోడి మైలాలు ఎర్ర మైలాలు శుద్ధ డేగలు గేరువాలు కోడి నెమళ్ళు తెల్ల తెలుపు తెలుపుగల ఎర్ర నెమలు ఇలాంటివి అనమాట మీకు ఆల్రెడీ వీడియోలో ఫోటోలు వచ్చేసి చూడండి వీడియోలో ఏ రంగులైతే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులనమాట ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం గెలిచే అవకాశాలన్నీ ఎక్కువగా ఉంటాయి కనుక మనం ఈ టైంస్లో దెబ్బలాట ఆడుకోవాలి అంటే ఇలాంటి ఈ రంగులు మేము మీకు వీడియో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో వాటినే పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇక వాటిని మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే ఇక్కడ ఓడిపోయి రంగులు చూడండి ఆ ఓడిపోయే రంగులు మాద మాత్రమే పెట్టుకోవాలి ఈ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయి రంగు సేతువాలు గట్టి కాకులు కాకిపింగళాలు నల్లబొట్ల సేతువాలు పసిమగల కాకులు పశ్చిమ గల సేతువాలు తొమ్మిదవనె కాకులు నల్లకట్టు అబ్రాసులు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది అలాగే ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే క్లియర్గా మీకు ఒక్కొక్కటి చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి ఇలాంటి రంగులు మీకు వీడియోలో కనిపించే రంగులను ఇట్టి పరిస్థితులు ఈ టైమింగ్స్లో ఉపయోగించవద్దు ఎందుకంటే ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటి ముప్పై నుంచి మూడు నలభై వరకు ఒకటి ముప్పై నుంచి మూడు నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ ఇక్కడ క్లియర్గా కాకి నెమల్లే ఇక్కడ కూడా కాకి నెమల్ అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ కాకి నెమలనే పెట్టుకోండి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్ల సవలాలు కోడి కాకులు పచ్చకాకి నెమల్లో బాగా గల కాకులు పచ్చకాకి డాగలు నల్ల కాకులు తొమ్మిదమైన కాకులు కాకి డాగలు శుద్ధ నెమల్లో ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు ఇంకా ఈ గెలిచే రంగుల యొక్క ఫొటోలు విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులైతే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా టైమ్స్ టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఎట్టి పరిస్థితుల్లో మనం టైమ్స్ లో దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం వీడియోలో స్క్రీన్ మీద కనిపించే రంగులు మాత్రమే పెట్టుకోండి ఒక ఫ్రెండ్స్ అలాగే ఇక నెక్స్ట్ ఈ ఓడిపోయే రంగులు ఈ లో ఓడిపోయే రంగులు కనుక చూసినట్లయితే గంధంబోట్ల సేతువాలు ఎర్ర పొలాలు శుద్ధ డేగలు ఎర్రబొట్ల సేతువాలు ఎర్ర ఎర్రకెరలు చింతపిక్కల డేగలు అలాగే కోడి పింగళాలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లో పూలాలు పింగళాలు గంధం బొట్ల సేతువాలు చింతపిక్కల డాగలు అనేవి ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులైతే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ ఓడిపోతాయి అందులో డౌటే లేదు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది కంపల్సరీ మనం ఈ టైమ్స్లో వీటన్నిటిని పెట్టవద్దు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం గెలిచే రంగకి కోడి మైలాలు ఇక్కడ కోడి మైలాలు అనేవి మెయిన్ రంగులు అనమాట ఇక వాటి తర్వాత గెలిసి రంగుషపుకి కోడి పింగళాలు బూడిది రంగు మైలాలు పాల అబ్బ్రాసులు కోడి కాకులు నల్లకట్టు రసంగులు నల్లముట్ల ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు మాక్సిమం మనం ఈ టైమ్స్లో పెట్టుకోవాలి అంటే మాత్రం కోడి మైలాలను పెట్టుకోవడానికి ట్రై చేయండి అలాగే ఇక ఈ గెలిసే రంగుల యొక్క ఫొటోలు విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులైతే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమ్ ఈ టెంక్స్లో గెలిచే అవకాశం ఉంటుంది కనుక ఇట్టి పరిస్థితుల్లో మనం ఈ దెబ్బలాట ఆడుకోవాలి అంటే వీటినే పెట్టుకోవాలా వీటిని దాటి బయటికి వెళ్ళకోకుండా ఉంటేనే ఇంకా మంచిది అనమాట మ్యాగ్జిమ్ కాకపోతే ఈ ఈ మాత్రం మెయిన్ రంగులు అనమాట అలాగే ఇక ఈ గెరిసే రంగుల మీద ఓడిపోయి రంగులు ఓడిపోయి రంగులు చూస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ డేగలు గట్టి కాకి డేగలు ఎర్ర అబ్బరాసులు శుద్ధ నెమలు ఎర్ర నెమల్లో పశ్చిమ గల కాకులు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించొద్దు ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫొటోలు విషయానికి వచ్చినట్లయితే క్లియర్గా చెప్పాలంటే మీకు వీడియోలో స్క్రీన్ మీద నీట్గా కనిపిస్తుంది చూడండి మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జిన్ రెయింగ్స్ లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇది ఈరోజు